సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పయో వచనం ప్రతి ఒక్కరం బైబిల్ తెరిచి యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఆరవ మాట సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పయో వచనం అందరం కలిసి చదువుకుందాం ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ద సిక్స్త్ వర్డ్ దట్ జీజస్ స్పోక్ ఆన్ ద క్రాస్ ఏసయ్య శిలో మీద పలికిన ఆరవ మాట సమాప్తమైనది అనే మాట సమాప్తమైనది అనే మాట ఒక మాటే సింగిల్ వర్డ్ గ్రీక్ భాషలో నూతన బంధన గ్రంథం గ్రీకు భాషలో వ్రాయబడితే అది కూడా గ్రీక్లో కూడా ఒకటే వర్డ్ అంటండి ఒకే ఒక పదం ఒకే ఒక మాట కానీ ఆ పదంలో ఆ మాటలో ఎంత అర్థం ఉందో దెర్ ఇస్ డీప్ మీనింగ్ ఇన్ దట్ సింగిల్ వర్డ్ ఇంకో మాటలో చెప్పాలంటే పలకబడిన శ్రేష్టమైన మాట అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ థింగ్ అది ఏసే నోట నుండి వచ్చింది కాబట్టి ఆయన వేస్ట్ మాటలు ఏది మాట్లాడలేదు ఆయన పలికిన ప్రతి మాట అమూల్యమైనదే ఆణిముత్యాలు ఏసఐ పలికిన మాటలు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నీలా మాట్లాడడం నాకు నేర్పించాయా అని అడిగితే నిజానికి మన మాటల్లో మనం ఎక్కడ తప్పిపోమేమో ఏసుక్రీస్తు ప్రభు పలికిన ఒక ఆణిముత్యం లాంటి ఈ ఆరవ మాట సమాప్తమైనది అని ఆయన పలికిన మాట దిస్ ఈజ్ నాట్ అ వర్డ్ విచ్ వాజ్ ఫిల్డ్ విత్ దెస్ పేర్ ఏసయ్య నిరాశతో బాధతో దుఃఖంతో ఈ మాట పలకలేదు కానీ ఇచి ఇది ఒక విజయోత్సాహపు కేక్ అండ్ ఇట్స్ అ క్రై ఆఫ్ విక్టరీ విజయం సాధించను అన్నట్లుగా సమాప్తమైనది అని పలికారు చూడండి ఏదైనా ఒకటి సాధించాలి సాధించాలి సాధించాలని దాని కొరకే పుట్టి దాని కొరకే బ్రతికి దాని కొరకే ఆ పనిని సంపూర్తి చేసినప్పుడు అట్ ది ఎండ్ ఒక పని అకంప్లిష్ అయినప్పుడు వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ ఆ సంతృప్తి చాలా గొప్పగా ఉంటుంది రన్నింగ్ రేస్లో మనం గమనిస్తూ ఉంటామో ఎవరైతే పరిగెడుతూ ఉంటారో ఒలింపిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం రన్నింగ్ రేస్ తీసుకుంటే స్ప్రింటర్స్ పరిగెడుతూ ఉన్నప్పుడు ఎవరైతే ఆ ఫినిష్ లైన్కు మొదట చేరుకుంటారో ఒక గట్టి షౌట్ ఒక కేక వేస్తారండి మీరు చూసుంటే ఒకవేళ చాలా గట్టిగా అరుస్తారు అది బాధతో అరిచే అరుపు కాదు కానీ సంతృప్తితో సాధించాను అని ఒక మంచి ఫీలింగ్తో మాట్లాడే మాట లేకపోతే వేసే కేక ఏసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని చెప్పారంటే ఇట్స్ అ క్రై ఆఫ్ విక్టరీ గెలిచాను సాధించాను అనే భావనతో ఏసుక్రీస్తు వారు పలికిన మాట ఈ మాటలో ఏమేమి ముగిశాయి అని మనం ఆలోచన చేస్తే రెండు విషయాలు ముగిశాయండి సమాప్తమైనది ఫినిష్డ్ అన్నారు నేను ఫినిష్ అయిపోయాను అనలేదు కానీ ఏసయ్యా ఇట్ ఇస్ ఫినిష్డ్ ఐఎమ్ ఫినిష్డ్ అనలేదు ఇట్ ఇస్ ఫినిష్డ్ అన్న నేను అయిపోయాను అనలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన చనిపోయినా ఆయన మళ్ళీ తిరిగి లేస్తారని ఆయనను చంపగలిగిన వారు సమాధిలో ఆయనను మూయగలిగిన వారు ఆయన బయటకు రాకుండా ఆపగలిగిన వారి శక్తి ప్రపంచంలో ఏది లేదు ఆయనకు తెలుసు అందుకని ఆయన ఐఎమ్ ఫినిష్డ్ అనలేదు బట్ ఇట్ ఇస్ ఫినిష్డ్ అన్నారు ఏమేమి ముగిశాయి అని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు పడిన శ్రమలు ముగిశాయండి ఎందుకంటే ఆ మాట తర్వాత అయిందాక జాన్ వెస్లి గారు చెప్పినట్లు సిక్స్త్ అండ్ సెవెంత్ వర్డ్కి ఎక్కువ టైం గ్యాప్ లేదు వెంట వెంటనే ఆరో మాట పలికిన వెంటనే ఏడో మాట పలికి ఆయన ప్రాణాన్ని విడిచినట్లుగా కన్ను మూసినట్లుగా సిలువలో మనం గమనిస్తాము సో ఒక మాటలో చెప్పాలంటే హెస్ సఫరింగ్ వాజ్ ఓవర్ ఆయన పొందిన శ్రమలు బాధ హింసలు నిందలు ఇవన్నీ కూడా ముగించబడ్డాయి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇట్ ఇస్ ఫినిష్డ్ అని ఎందుకు చెప్పారంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో మిషన్ ఇంపాసిబుల్ మిషన్ పాసిబుల్ చేసి ఆయన ఏ పని నిమిత్తం వచ్చారో ఆ పనిని సంపూర్తి చేస్తూ ఆయన చెప్పారు ఇట్ ఇస్ ఫినిష్డ్ అనే మాట చెప్పారు యేసుక్రీస్తు ప్రభువు సిలువ మరణానికి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద ప్రార్థన చేశారండి ప్రార్థన చేయాలా ప్రార్థన అవసరమా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి ప్రార్థన నిజంగా క్రైస్తవ జీవితంలో ఒక ప్రాథమిక స్థానాన్ని తీసుకుంటుందా అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువ మరణానికి ఇంకా కొన్ని గంటల్లో వెళ్తారు అనగా కూడా ఆయన ఒక దీర్ఘ ప్రార్థన ఒక లెంగ్థీ ప్రేయర్ చేశారు యేసు ప్రభు చేసిన ప్రార్థనలో ప్రతి వర్డ్ రిజిస్టర్ రికార్డ్ చేయబడింది యోహాను సుమార్త పదిహేడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థనలో ఆయన చెప్పిన మాట నాలుగో వచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ మహిమ మీద పరిచితిని ఐ ద వర్క్ కొన్నిసార్లు మనం వర్క్ మొదలు పెడతాం కానీ వర్క్ మధ్యలో వదిలేస్తాం కొన్నిసార్లు వర్కే మొదలు పెట్టరు చాలా మంది ఎందుకు బ్రతికారో తెలియదు ఎందుకు పుట్టారో తెలియదు ఎందుకు జీవిస్తున్నారో తెలియదు కొంతమందికి ఒక పేరు ఉంటది అదేంటంటే అమ్మ వాళ్ళకి మాత్రం ఏ పని చెప్పొద్దండి ఎందుకంటే వాళ్ళు చేయరు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఒక మంచి మాదిరి మన కొరకు ఉంచారు హీ ఫినిష్ ద వర్క్ ఫర్ హెచ్ ఫర్ విచ్ హీ కేమ్ టు దిస్ వరల్డ్ ఈ ప్రపంచానికి ఏ పని చేయడానికి వచ్చారో ఆ పని ఆయన సంపూర్తి చేసి ముగించారంటే హీ ఫినిష్డ్ ఇట్ హీ కంప్లీటెడ్ ఇట్ పెండింగ్ పెట్టలేదండి కొన్నిసార్లు కొంతమంది చనిపోతా అంటారు అయ్యో క్షమించండి ఒక ఇల్లు కట్టాలనుకున్నాను కట్టలేకపోయాను అయ్యో క్షమించండి ఈ బాధ్యతలు నెరవేర్చాలనుకున్నా నెరవేర్చలేకపోయాను కొంతమంది ఈ చేతులు ఎత్తేస్తారు మా వల్ల కాదండి చేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయాము ఏసుక్రీస్తు ప్రభు సిలువలో రెండు చేతులు చాపి తను స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని అప్పగిస్తూ హీ డైడ్ విత్ ఫుల్ సాటిస్ఫాక్షన్ సంపూర్ణమైన సంతృప్తితో ఏసై తన ప్రాణాన్ని విడిచారు ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి హీ వాజ్ ఆన్ దాట్ మిషన్ ఇప్పుడు ఏసై లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన వచ్చిన ఏకైక కారణము మానవాళిని నిన్ను నన్ను పాపము నుండి రక్షించడానికి ద శాల్వేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ ద గోల్ యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశము ఈ ప్రపంచము యొక్క రక్షణ ప్రతి మనిషి రక్షణ పొందాలి అనేది ఆయన యొక్క చిత్తము ఆయన ఒక గొప్ప పని కొరకు వచ్చారు ఈ గొప్ప పని జరిగించాలంటే గొప్ప శ్రమ పొందడండి చూడండి ప్రపంచంలో ఉన్నత స్థానానికి వెళ్ళిన వారు ఎవరైనా సరే ఈజీగా వెళ్ళుండరు లక్తో ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోతారండి లక్కీగా లక్కీగా అండి పలానా వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడండి బై ఛాన్స్ అండి పలానా అతను అమెరికా ప్రెసిడెంట్ అయిపోయాడంటే అంటే అలా అవుతారండి కాదు ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థితికి వెళ్ళారంటే దెర్ ఇస్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ వాళ్ళు పెట్టే కృషి పడే కష్టము నిద్రలేని రాత్రులు వాళ్ళు ఎంత శ్రమ పడతారు యేసు ప్రభు ఒక గొప్ప పని చేయడానికి భూమి మీదకి వచ్చారు ఆ గొప్ప పని ఏంటంటే మనందరినీ మన పాపము నుండి విడుదల చేయాలని మనందరికీ రక్షణ ఇవ్వాలని లోకానికి వస్తే ఆ గొప్ప పని అంత ఈజీగా అవ్వలేదండి ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ గొప్ప పని దేవుడు నెరవేర్చడానికి వచ్చారు కానీ గొప్ప శ్రమ గుండా ఆయన నీ కొరకు నా కొరకు వెళ్ళారు హలెలుయా మనం కొన్నిసార్లు పడి చిన్న చిన్న శ్రమలు భూతద్దంలో పెట్టుకొని చూసి ఎంత శ్రమ పడుతున్నానో అనుకుంటాం అవునా కదా చిన్న బాధ చిన్న మాట తట్టుకోలేమండి ఎవరైనా చిన్న మాట అంటే తట్టుకోలేము కదండి ఏసయ్య ఏ తప్పు చేయలేదు ఏ దోషం చేయలేదు ఎంత భయంకరమైన మాటలు ఆయన పడ్డాడు ఆయన నిందారహితుడుగా ఈ లోకంలో జీవించారు కానీ మనందరి నిందలు ఆయన మీద వేసుకున్నాడు హీ బోర్ ఆర్ సెన్స్ హీ బోర్ ఆర్ పెయిన్ హీ బోర్ ఆర్ షేమ్ ఆన్ ద క్రాస్ అన్నీ ఆయన మీద వేసుకున్నాడు ప్రపంచం యొక్క దోషం అంతటిని ఆయన మీద వేసుకున్నాడు మన దోష శిక్షను ఆయన మోసాడు చాలామంది అనుకుంటారు యేసు ప్రభు ఒక కొయ్య సిలువను మోయలేక మోయలేక కష్టంగా మోసాడని లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఆయన మోసిన ఆ చెక్క సిలువ కంటే ఆయన మోసిన పాపాల యొక్క బరువు చాలా చాలా ఎక్కువ ఎవరైనా మన మీద ఒక్క నింద మనం చెయ్యని ఒక్క నింద వేస్తే ఆ నిందతోనే ఆ బాధతోనే చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారండి అయ్యో నేను చెయ్యని దానికి నన్ను నా మీద నేరం వేశారు నన్ను మాటలు అంటున్నారు ఒక చెయ్యని నేరానికి నేను శిక్ష భరిస్తున్నానని ఎంత బాధో ప్రపంచమంతటి యొక్క శిక్షను దోషమును ఆయన మీద వేసుకొని ఆ దోష శిక్ష యొక్క బరువు మోయలేనిది కానీ మోయలేని దోష శిక్షను ఆయన మోసుకుంటూ వెళ్ళాడు శిలో మీదకి ఎక్కిన తర్వాత ఇంకా కొద్దిసేపట్లో ఆయన ప్రాణం విడుస్తారనగా ఆయన అంటున్నాడు ఇట్ ఇస్ ఫినిష్డ్ మోసేసాను నేను పాప క్రయదనము చెల్లించేశాను రక్తమంతా ఆకరు బొట్టు వరకు కార్చేశాను ఐ హవ్ కంప్లీటెడ్ యశ్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనంలో సిలువ మరణాన్ని గూర్చిన ఒక ప్రాముఖ్యమైన ప్రవచనము యశ్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో వ్రాయబడితే ఐదవ వచనంలో వ్రాయబడిన మాట చదువుకుందాం మన అతిక్రమ క్రియలను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి మన దోషములను బట్టి మన మన సమాధానార్థమైన సమాధానార్థమైన శిక్ష శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు మనకు స్వస్థత కలుగు గాయపరచబడెను నలుగ కొట్టబడేను శిక్ష అతని మీద పడెను దెబ్బలు పొందాడు అన్ని సంపూర్ణంగా సంపూర్ణంగానే తీసుకున్నాడండి కొన్నిసార్లు ఏదైనా పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు పెయిన్ కి రిలీఫ్ ఉంటే బాగుండు అనుకుంటాం ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళందరికీ తెలుసు డాక్టర్స్ మత్తిస్తారు కదండి ఎనస్తీషియా అంటారు ఎనస్తీషియా ఇవ్వకపోతే ఏ పేషెంట్ కూడా ఆపరేషన్ చేయించుకోలేడు ఆ ఎనస్తీషియా అంతా దిగిపోయిన తర్వాత నొప్పి స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అమ్మో ఆపరేషన్ జరిగేటప్పుడే ఎనస్తీషియా లేకపోయింటే ఎలా ఉండేదో డూ యూ నో దట్ జీసస్ హ్యాడ్ నో ఎనస్తీషియా యేసు ప్రభు ఆ రోమా సైనికుల ద్వారా దెబ్బలు తింటున్నప్పుడు ఎనస్తీషియా తీసుకోలేదండి ఆయన ఏ మత్తు తీసుకోలేదు ఆయన ఏ మత్తు ఇంజెక్షన్ వేయించుకోలేదు సంపూర్ణముగా భరించడండి హీ టుక్ ఆల్ ద పెయిన్ నీ జీవితంలో నువ్వు వెళ్ళే చిన్న చిన్న పెయిన్లు నీకు పెద్దగా అనిపిస్తున్నాయేమో ఏసే నీ కొరకు నా కొరకు పడిన పెయిన్ ముందు ఈ లోకంలో మనం మనం పడే ఏ పెయిన్ అయినా ఇట్ ఈస్ జస్ట్ ఇన్కంపారబుల్ అసలు పోల్చుకోవడానికి కూడా అవకాశము ఉండదు నేను రీసెంట్గా సర్జరీ అయిన తర్వాత ఆ నర్సెస్ వచ్చి లేచి నిలబడాలి నిలబడాలి నిలబడాలని నిలబడుతుంటే నా వల్ల కావట్లేదు అలా చాలా కష్టం మీద నిలబెడతా ఉంటే నా కళ్ళ ముందు నేను ఏసై సిలువనే చూశానండి నా ఏసై సిలువని చూసి నేను అడుగుతున్నా ప్రభా సిలువలో నువ్వు ఎలా భరించావు నొప్పి నాకు భరించుకునే శక్తి ఇవ్వని అడిగాను హలో ఏసయ్య భరించిన నొప్పి ఏసయ్య పొందిన వేదన ముందు ఈ లోకంలో పడ మనం పడే వేదనలు చాలా చాలా చిన్నవి ఏసయ్య ఈ లోకంలో పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన మనసులో ఎప్పుడొకటి మెదులుతూ ఉండేదండి అదేంటంటే ఆయన ఏ పని నిమిత్తము వచ్చారో చూడండి లూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై తొమ్మిదో వచనంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి చిన్నతనంలో పన్నెండేళ్ల వయసులో తన తల్లిదండ్రులతో పస్కా పండుగ ఎరుశులేములు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్తారు నలభై ఒకటో వచనం మీరేలా నన్ను వెతుకుచుంటిరి మీరేలా లూక సువార్త రెండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చినం పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుషలేము వెళ్ళిచుండు ఎరుష్యలేమునకు వెళ్ళిచుండు వారు ఆయన పండ్రెండేండ్ల వాడేండ్లవాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై ఆ పండుగను ఆచరించుటకై ఆడుక చెప్పున ఆడుక చెప్పున వారు ఎరుషలేమునకు వెళ్ళి ఎరుషలేమునకు వెళ్ళిరి ఆ దినములు తీరిన తరువాత ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళిచుండగా వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు బాలుడైన యేసు ఎరుషలేమన నిల్చి నిలిచను నిల్చను కొన్నిసార్లు పిల్లలు ఎలా ఉంటారంటే అమ్మ నాన్న మందిరానికి వెళ్తుంటే మీరు ఎల్లొచ్చేయండి మేము ఇంట్లో ఆడుకుంటా ఉంటారు ఇక్కడ ఏసు ప్రభు కరెక్ట్ ఆపోజిట్ అండి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లిదండ్రులు మరియా యోసేపులు పస్కా పండుగను ఆచరించడానికి వెళ్తుంటే ఈయన ఏసయ్య అందరికంటే ముందు రెడీ అయిపోయి ఉంటారు ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఆయన మనసులో తలలో మెదిలే ఆలోచన ఏంటంటే తండ్రి పనిలో ఉండాలని వాళ్ళకంటే ముందే రెడీ అయిపోయి సిద్ధపడిపోయి వెళ్ళిపోయి ఆ పస్కా పండుగ అయిపోయిన తర్వాత మరియా యోసేపులు ఇంటికి రావడానికి సిద్ధపడిపోయారు కానీ ఏసఐ అక్కడ ఉండిపోయారంట వీళ్ళు అనుకున్నారు గుంపుతో అందరితో పాటు కుమారుడు కూడా ఉన్నాడు అనుకున్నారు మూడు దినాల ప్రయాణం వచ్చేసిన తర్వాత గ్రహించుకున్నారు మరియా యోసేపులు ఏసఐ మాతో రాలేదని అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి ఎరుశ్లేమునకు వెళ్ళిన తర్వాత ఏసఐ అని వాళ్ళు అడిగారు ఎందుకు మాతో రాలేదు అని అడిగితే ఏసఐ ఇచ్చిన సమాధానం చూడండి నలభై తొమ్మిదో వచ్చినం ఆయన మీరేలా నన్ను వెతుకు చి నన్ను వెతుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద ఉండవలెన నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా మీరెరుగరా అని వారితో చెప్పాను ఐ ఎమ్ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్ డోంట్ యు నో ఇట్ పిల్లలు తండ్రి యొక్క ను ఎప్పుడు భుజాల మీదకి మీదకెత్తుకుంటారు ఒక్క మాట చెప్పండి పన్నెండేళ్ళకి ఎవరైనా కొడుకులు తండ్రి బిజినెస్ భుజాల మీద వేసుకుంటారండి ఎవ్వరు వేసుకోరు ఇరవై ఒక్క ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చినా కూడా కొంతమంది కొడుకులు అంటారు నాన్న నీ గోపిక ఉన్నంతకాలం నువ్వు చేయి బిజినెస్ ఆ తర్వాత చూసుకుంటాను ఇప్పుడే ఎందుకు నాకు భారాలు బాధ్యతలు బరువులు అంటారు పన్నెండేళ్ళ వయసు ఇట్ వాస్ టూ యంగ్ ఎన్ ఏజ్ చాలా చిన్న వయసు చాలా లేత వయసు కానీ ఏసై మైండ్లో ఆటలు లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా తిరగడము టైంపాస్ చేసేయడము అన్ఇంటెన్షనల్ లివింగ్ లేదండి ఆయనలో ఇంటెన్షనల్ లివింగ్ పన్నెండు సంవత్సరాల నుండే ప్రారంభమైపోయింది ఉద్దేశపూర్వకంగా బ్రతుకుతున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నా ఆయన మనసులో మెదులుతున్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే నా పరలోకపు తండ్రి పనిలో నేను ఉండాలి ఈ భూమి మీదకి ఆయన పని చేయడానికి నేను వచ్చాను ఆ పనిలో నేను कुंडाई ఏసేఎస్లో మీద సమాప్తమైనదని చెప్పినప్పుడు నేను ఏ పని నిమిత్తం వచ్చానో ఆ పని నేను ముగించేశాను అని చెప్పాడండి హలేయ రెండవ ఉదాహరణ మనం గమనించినట్లయితే ఒకటి పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన చెప్పిన ఈ మాట తన తల్లిదండ్రులతో ఇందాక యోహాన సువార్త నాలుగవ అధ్యాయంలో దైవజనులు చెప్తూ సమరయ స్త్రీతో ఏసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన సంభాషణ చేసిన అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఆమెను ఎలా మార్చారో ఆ మాటలు చెప్పారు అది అయిపోయిన తర్వాత శిష్యులు ఏసై దగ్గర వచ్చి సమరై స్త్రీతో చాలాసేపు టైం స్పెండ్ చేసా వేసయ్యా నువ్వు చాలా అలసిపోయి ఉంటావు ఇప్పుడు ఆమెకు సువార్త చెప్పావు ఆ మారిపోయింది ఆ ఊర్లోకి వెళ్ళింది అందరికీ సువార్త చెప్పడానికి యూ మస్ట్ బీ వెరీ హంగ్రీ కొన్నిసార్లు చూడండి మనం ఎవరితోనో ఉన్నప్పుడు మనకు ఆకలేస్తుంది అనుకోండి మనం పక్కన వాళ్ళతో అంటాం ఆకలేస్తుంది కదా అంటాం అంటామా అనమా ఎందుకంటే అందరం కలిసి తినేస్తే పని అయిపోద్ది మన ఆకలి తీరుతుంది వాళ్ళ ఆకలి తీరుతుంది ద డిసైపుల్స్ మస్ట్ అర్ బీన్ హంగ్రీ శిష్యులు కూడా ఆ సమయంలో ఆకలి కొని ఉంటారు ఎందుకంటే వాళ్ళు చాలా దూరం కాలినడకన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు అవి జొమాటో స్విగ్గీలు ఉండే రోజులు కాదు లేకపోతే హోటళ్ళు రెస్టారెంట్లు ఇవన్నీ ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు ఆ సమయంలో యేసుప్రభు ఆన్ హిజ్ మిషన్ తండ్రి పనిలో వచ్చేసారు ఆ ప్రాంతానికి సుఖార్ అనే ప్రాంతం అతనికి వచ్చారు స్త్రీతో మాట్లాడారు ఆమె మారింది ఆ తర్వాత శిష్యులు అంటున్న మాట యోహాను వార్త నాలుగవ అధ్యాయము ముప్పయో వచనం ఊరిలో నుండి వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎద్దకు వచ్చి చుండి ఆలోగా శిష్యులు ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని భోజనము చేయమని ఆయనను వేడుకొని ఆయనను వేడుకొని అందుకు ఆయన అందుకు ఆయన భుజించుటకు భుజించుటకు మీకు తెలియని ఆహారం మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని నాకు ఉన్నదని వారితో చెప్పగా వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా ఎవడైనా ఏమైనా తెచ్చినేమో ఒకరితో ఒకటి చెప్పు ఒకరితో ఒకటి చెప్పుకొని ఏసే అంటున్నాడు మీకు ఆకలి వేస్తుందా అని నన్ను అడుగుతున్నారు కదా మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఇంకెవరికైనా చెప్పుంటారేమో ఏసే ఆర్డర్ చేశారేమో వాళ్ళు పట్టుకొస్తారేమో అప్పుడు తింటారేమో మేబీ జీసస్ హ్యాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఒకవేళ ఆహారాన్ని ముందుగానే ఆయన సిద్ధపరిచి దాని కొరకు ప్రణాళిక వేశారు అని భవిష్యత్ అనుకొని ఉంటారు కొన్నిసార్లు మా ఇంట్లో పిల్లలు అంటారు మమ్మీ నాకు చాక్లెట్ ఆకలి వేస్తుంది అంటారు అంటే ఏంటంటే అది ఇంకా ఏ ఆహార పదార్థం తిన్నా కూడా ఆకలి తీరదు చాక్లెట్ తింటేనే తీరుతుంది మనకు కొన్నిసార్లు బిర్యానీ ఆకలే వేస్తుంది కదండి ఎన్ని కూరలు ఉన్నా అవి తినబుద్ధి కాదు వాటిని చూస్తే ఆకలి వేయదు కానీ ఒక ఫర్ స్పెసిఫిక్ థింగ్ సమ్టైమ్స్ వీఆర్ హంగ్రీ ఏదైనా ఒకటి మన మనసులో ఉన్నప్పుడు ఏదైనా ఒక దాని గురించి మనం ఆశ కలిగి ఉన్నప్పుడు దాని నిమిత్తం మనకు ఆకలి వేస్తుంది శిష్యులు అనుకుంటున్నారు ఏసయ్య భౌతిక ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నారని జీసస్ ఎస్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ ఫుడ్ అని శిష్యులు అనుకుంటుంటే ఏసేవారితో చెప్పిన మాట ముప్పై నాలుగో వచ్చినం యేసువారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట నన్ను పంపిన వాని జీసస్ వెరీ క్లియర్లీ డిఫైన్ హిస్ హంగా ఆయన ఆకలేంటో ఆయన ఆకలి ఎలా తీరుతుందో ఏసై చాలా స్పష్టంగా చెప్పారు ఆయన అంటున్నాడు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట నన్ను నేను ఏ పని నిమిత్తం పంపబడ్డానో ఆ పనిని తుదముట్టించుట నాకు ఆహారం నాకు పానము అనే మాట వేసే చెప్తూ ఉన్నారు సో ఒక మాటలో చెప్పాలంటే గాడ్ కేమ్ టు వర్క్ ఫర్ మెన్ మనుషుల కొరకు పని చేయడానికి దేవుడు వచ్చాడని ఒక్కసారి ఆలోచించండి తక్కువ వాళ్ళు గొప్ప వాళ్ళ కొరకు పనిచేస్తారు అవునా కాదా కంపెనీలో ఒక సీఈఓ ఒక హెడ్ ఒక ఒక మేనేజర్ ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి ఉంటే ఓనర్ ఉంటే ఓనర్ కొరకు అక్కడ ఉన్న పని వాళ్ళు పనిచేస్తారు లేకపోతే ఒక ప్రెసిడెంట్ ఉంటే ఆ ప్రెసిడెంట్ కింద ఉన్న మినిస్టర్లు అతని కొరకు పనిచేస్తారు ధనికుల కొరకు కొన్నిసార్లు దీన స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ లివింగ్ కొరకు వారి దగ్గర పనిచేస్తూ ఉంటారు కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవుడు మన కొరకు పనిచేశాడండి హలెయ్య మన కొరకు పని చేయడానికి వచ్చి ఏం పని అది పొలంలో పనిచేయడం కాదు లేకపోతే కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం కాదు నేను నా పాప ప్రాయశ్చిత్తము చెల్లించబడే పని ఆయనే చేయడానికి వచ్చాడు సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ వర్క్ ఫర్ గాడ్ చాలాసార్లు మనం దేవుడి కొరకు చిన్న పని చేసుకొని గొప్పగా చెప్పుకుంటా ఉండి దేవుడి కొరకు ఈ పని చేశాను ఈ పని చేశాను ఈ పని చేశాను బట్ డూ యూ నో దట్ గాడ్ హ్యాస్ వర్క్డ్ ఫర్ యూ ఈవెన్ బిఫోర్ యూ వర్క్ ఫర్ హిమ్ నువ్వు పుట్టక ముందే జగత్తు పునాది వేయబడక మునుపే నువ్వు ఈ భూమి మీద కన్ను తెరవక మునుపే నీ కొరకు దేవుడు భూమి మీద ఎరుచిలేములో లేకపోతే ఇజ్రాయెల్ అనే దేశంలో పుట్టి ఎరుచిలేము పట్టణంలో సిలువను మోస్తూ నీ కొరకు పనిచేశాడు ఆయన తెలుసా నీకు సో గాడ్ వర్క్డ్ ఫర్ మెన్ దేవుడు మన కొరకు పని చేశాడు ఆయన అంటున్నాడు నా తండ్రి చిత్తము నెరవేర్చట నాకు అప్పగించబడిన పనిని తుద్దముట్టించుట నాకు ఆహారము నాకు పానము ఇంకొక ప్రాముఖ్యమైన అనుభవము మూడవ మాట చూడండి యోహాను సువార్త పదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఇంకొక అంశాన్ని కూడా మనం గమనిస్తాం

పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు వాట్ ఈస్ గాడ్ టాకింగ్ అబౌట్ హీస్ టాకింగ్ అబౌట్ హిజ్ ఓన్ లైఫ్ ఏ పని ఆయన చేయడానికి వచ్చారో బలవంతంగా రాలేదండి కొన్నిసార్లు మనం సులభమైన పనులు ఇష్టంగా చేస్తాం కష్టమైన పనులు కష్టంగా చేస్తాం కదండి కష్టమైన పనులు నిజంగా తప్పదంటేనే చేస్తాం లేకపోతే చేయం ఈ సబ్జెక్ట్ లేకపోతే ఈ కాన్సెప్ట్ ఎగ్జామ్లో రాదు ఇది చాలా కష్టం అంటే ఎవరైనా చదువుతారో ఎవ్వరూ చదవరు ఈజీగా ఎలాగైనా పాస్ అవ్వచ్చండి ఈజీగా ఉద్యోగం వస్తుందా అండి ఈజీగా నేను ఆరోగ్యంగా ఉండొచ్చండి ఇంట్లో తిని కూర్చొని ఎక్సర్సైజ్ చేయకుండా అదేమన్నా ఉంటే చెప్పండి కదండి చాలాసార్లు వీ వాంట్ డూ థింగ్స్ ద ఈజీ వే ఏసైకు తెలుసు దిస్ ఇస్ ద టఫెస్ట్ థింగ్ ప్రాణాన్ని ఆయన బలిగా అర్పించడం చాలా కష్టమైన పని ప్రపంచం యొక్క పాప భారాన్ని ఆయన మీద మోసుకోవడం ఆయన మీద వేసుకోవడం ఎంత కష్టమో ఆయనకి తెలిసినప్పటికీ ఆయన అంటున్నాడు నేను ఇష్టపూర్వకంగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వస్తున్నాను ఐఎమ్ టోటలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ ఐఎమ్ విల్లింగ్లీ డూయింగ్ ఇట్ నేను నా ఇష్టపూర్వకంగా నా స్వచిత్తంతోనే ఆ పని నేను చేస్తున్నాను అండ్ వన్ మోర్ థింగ్ సిలో మీద వ్రేలాడుతూ ఏసే ఒక్క మాట కూడా కంప్లైంట్ చేయలేదండి కంప్లైంట్ చేశారా మీ పాపలకేనయ్యా నేను చనిపోతుందని ఎవరైనా తిట్టారండి నెవర్ దెర్ ఆర్ నో కంప్లైంట్స్ దెర్ఆర్ దెర్ ఇస్ నో కంపల్షన్ అండ్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో రిగ్రెట్స్ యేసుప్రభు శిలువ మీదకి ఎక్కిన తర్వాత ఈ రోమా సైనికులు ఇంత క్రూర్లు అని తెలుసుంటే నేను అసలు వీళ్ళ కోసం మరణించకపోయేవాణ్ణి ఈ యూదులు నన్ను ఇంతగా అపార్థం చేసుకుంటారని తెలుసుంటే నేను అసలు సిలువ ఎక్కకపోయేవాడిని అని ఒక్క మాట కూడా పలకలేదు ఏసయ్య శిలువ మరణం పొందుతూ ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు కానీ నో వన్ కంపెల్డ్ హెమ్ ఆయన ఎవరు బలవంత పెట్టలేదు హీ నెవర్ కంప్లైంట్ ఆయన ఒక్క మాట కూడా నేను చేయకుండా ఉండాల్సిందే ఒక తప్పు పని చేశాను తప్పు నిర్ణయం తీసుకున్నాను అనుకోలేదు అండ్ హీ హ్యాడ్ నో రిగ్రెట్స్ అయ్యో ఈ పని చేయకుండా ఉండాల్సింది అని కూడా ఆయన ఎన్నడూ ఆలోచన చేయలేదు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సంపూర్తిగా తను తాను అప్పగించుకొని ఆయన మన రక్షణ కొరకైన సిలువ బలియాగమును ఆయన చేసి అండ్ హీ సెడ్ ఇట్ ఇస్ కంప్లీటెడ్ సో ఒక కాయిన్ మనం తీసుకుంటే ఒక కాయిన్ మనం గమనిస్తే ఆ కాయిన్కు ఒకవైపు దేవుడు చేసిన పని ఆయన ఏ పని చేయడానికి వచ్చారో ఒకవైపు ఉంటే ఇంకొక వైపు ఆయన పొందిన సఫరింగ్ ఉంది అని మనం జ్ఞాపకం రక్షణ పొందాం రక్షణ పొందాం వెరీ హ్యాపీ ప్రైజ్ ద లాడ్ నేను రక్షణ పొందానండి నేను ఎప్పుడు చనిపోయిన పరలోకానికి వెళ్తానండి ఆ నిశ్చయిత నాకు ఉంది కరెక్టే బట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ ఆ రక్షణ నీ దగ్గరికి రావడానికి ఏసయ్య చాలా వెల చెల్లించడం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి ఏసుక్రీస్తు ప్రభువును నిజానికి రోజులు ఒక్కసారైనా నా కొరకు చనిపోయినందుకు వందనాలని చెప్పాలి ఎందుకంటే ఆయన మన కొరకు చనిపోకపోతే మనం చనిపోవాలి ఆయన మన కొరకు చనిపోకపోతే మనము నిత్యము నిత్యరాజ్యంలో ఆయనతో జీవించే అవకాశము మనకు లేదు చాలాసార్లు ఆయన మన కొరకు చనిపోయినందుకు వందనాలు చెప్పాలన్న ఆలోచన ఉండదు కానీ నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు నాకు అది తక్కువైంది ఇది తక్కువైందని కంప్లైనింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన కొరకు మరణించి హీ పెయిడ్ అ వెరీ హై ప్రైజ్ ఫైనల్గా నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి హీ మేడ్ సమ్ చాయిసెస్ ఆయన ముందు రెండు ఉంటే ఒకటి వద్దనుకున్నాడు ఒకటి కావాలనుకున్నాడు చూడండి మనం ఉదయకాల సమయం నుండి దినములో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం పడక మీద నుండి లేవాలా అలాగే పడుకొని ఉండాలి అక్కడ నుంచే స్టార్ట్ అయిపోద్ది మనం దినంలో తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు ఆయన సింహాసనం మీద ఉండాలా లేకపోతే భూమి మీదకి దాసుని స్వరూపం ధరించుకొని వెళ్ళాలా హీ హ్యాడ్ అ చాయిస్ మనమైతే సింహాసనం ఎంత బాగుంటుంది పరిశుద్ధులతో ఉండడం ఎంత బాగుంటుంది ఆ పరలోకంలో ఆ స్థితి ఆ స్థాయి ఆ స్థానం ఎంత బాగుంటుంది తగ్గించుకోవడానికి ఎవరు ఇష్టపడరు తగ్గించుకుంటే ఎంత బాధో కొంతమంది మంత్రులు వాళ్ళ పొజిషన్లు పోయాయని అలిగేశారంట ఎందుకంటే స్థానము స్థాయి తగ్గిపోయినప్పుడు ఆ బాధ చాలా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు చాలా విల్లింగ్గా చాలా ఇష్టపూర్వకంగా వెన్ హీ హ్యాడ్ టు మేక్ అ చాయిస్ హీ చోజ్ అర్త్ రాదర్ దెన్ హెవెన్ పరలోకం వద్దు నా బిడ్డల కొరకు వారి రక్షణ కొరకు భూమి మీదకి వెళ్తానని దిగొచ్చాడండి పైకి పైనున్న దేవుడు అందరికన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవుడు ఆయన దిగి వచ్చాడు రెండవదిగా మహిమ కావాలా సిగ్గు కావాలా సిగ్గు ఎవరు కోరుకుంటారు సిగ్గుపరచబడడం ఎవరు కోరుకుంటారు నోబడి ఇట్ మహిమనే కోరుకుంటారు అందరూ ఘనతనే కోరుకుంటారు ప్రభావాన్ని కోరుకుంటారు ఏసే అన్నాడు నా బిడ్డల కోసం ఈ మహిమంతా పక్కన పెట్టేస్తాను ఆయన మహిమను విడిచిపెట్టి మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చి సిగ్గును నీవు నేను పొందవలసిన అవమానాన్ని ఆయన తీసుకున్నాడు మూడవదిగా జీసస్ క్రైస్ట్ లెఫ్ట్ అ కంఫర్టబుల్ లైఫ్ చాలా సౌఖ్యవంతమైన జీవితం పరలోకంలో ఏసైకి సిలివేసే వాళ్ళు ఎవరూ లేరండి పరలోకంలో హీఈస్ ది అల్టిమేట్ అథారిటీ నోరు తెరిచి ఆయనకు వ్యతిరేకంగా జరిగే పని ఏది ఉండదు పరలోకంలో దేవుని చిత్తం హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా జరిగి జరుగుతుంది అయితే దేవుడు అనుకున్నాడు నాకు కంఫర్ట్ వద్దు నాకు పెయిన్ కావాలనుకున్నాడు నాకు సౌఖ్యం వద్దు సుఖానుభవం నాకు వద్దు నాకు నొప్పి కావాలి నాకు వేదన కావాలి ఎందుకంటే ఆయన చాయిసెస్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనసులో ఎవరున్నారంటే నీవు నేను నమ్మలే అని అనుకున్నాడు నా బిడ్డ కొరకు ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ నేను ఎంతవరకైనా వెళ్తాను కానీ మానవుల యొక్క రక్షణ నాకు కావాలి ప్రతి మనిషి రక్షణ పొందాలి ప్రతి మనిషి నిత్య నరకాగ్ని నుండి తప్పించబడాలి ఇందాక జాన్ వెస్లి గారు చెప్పారు నరకంలోకి పడడానికి ఇంకా ఆఖరు అడుగు వేసే వాళ్ళ వరకు కూడా దేవుడు బతిమలాడతాడు అంటండి కానీ చాలామంది నువ్వు వద్దు నీ పరలోకం వద్దని నరకంలో పడుతున్నారు ఇంకా నరకంలో పడిన తర్వాత నో కమింగ్ బ్యాక్ పరలోకంలో ఉంటే దేవునికి పొగడతలు పరిశుద్ధులు ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు దూతలు శరాపులు కెరుబులు దినము పగలు రాత్రి తేడా లేకుండా ఆయనను గాన ప్రతిగానములతో పొగడుతూ కీర్తిస్తూ ఉంటే ఆ ప్రైజ్ను అప్లాడ్ను వర్షిప్ను పెట్టి భూమి మీదకొచ్చి చీదరింపులు చీత్కారాలు ఈసడింపులు చాలా చీప్గా మాట్లాడారండి ఏ దయ్యాలు పట్టినోడు అన్నారు దయ్యాలు వెళ్ళగొట్టాడు తప్ప ఆయనకు దయ్యం పట్టలేదు అందరి యొక్క నిందలు అవమానకరమైన మాటలు ఆయన భరించాడు పరలోకంలో ఉంటే ఇట్ వాస్ సో కంఫర్టబుల్ ఫర్ హిమ్ పరలోకంలో ఆయనకి ధ్వనులు తప్ప ఆయనకి ఇంకా వేరే ఏ శబ్దాలు వినబడవు ఆయన చెవులకి బట్ స్టిల్ హీ చోస్ ఈ లోకానికి వచ్చి ఆయన దూషణలను నిందలను బ్లేమ్స్ను ఆయన కోరుకున్నాడు అండ్ ఫైనలీ పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఆయన కిరీటాన్ని ధరించుకొని ఉంటే హిపుట్ క్రాస్ హీ హీ పుట్ క్రౌన్ అ సైడ్ అండ్ హీ చోజ్ ద క్రాస్ ఆయన అనుకున్నాడు నా కిరీటం వద్దు కిరీటం పక్కన పెడతాను నేను సిలో మోస్తాను అనుకున్నాడు హలే లూయా ఆయన ఏ చాయిసెస్ అయితే చేశాడో పరలోకంలో ఉన్నప్పుడు భూమి మీదకి వచ్చి నేను ఏమేం చేయాలి అని దేవుడు అనుకున్నారో అవన్నీ చేసేసారండి అవన్నీ చేసిన తర్వాత శిలో మీద అంటున్నాడు ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇట్ వాజ్ అ క్రై ఆఫ్ విక్టరీ సంపూర్ణమైన సంతృప్తితో అంటున్నాడు నేను సమాప్తము చేశాను సమాప్తము అయిపోయింది కానీ ఈ గుడ్ ఫ్రైడే రోజున ఏసై సమాప్తం చేసేసాడు ఆయన పనంతా ఆయన ముగించాడు అయితే మన స్పందన ఏంటి ఒక తండ్రి జీవితకాలం అంతా కష్టపడి ఒక పెద్ద బంగ్లో కట్టాడంటండి కొడుకుకి ఆ బంగ్లాలో లేని సౌకర్యం లేదంట అంగరంగ వైభవంగా కట్టాడు ఆల్ ఫెసిలిటీస్ చాలా చక్కని బిల్డింగ్ కట్టాడు దానిలో పార్కింగ్ ఉంది ఒక మంచి బిఎండబ్ల్యూ కార్ పెట్టాడు ఆ కార్ తాళలా ఇంట్లోనే వేలాడుతున్నాయి ఆ తండ్రి అనుకుంటున్నాడు నా కొడుకు ఒక్కసారి నా దగ్గరకు వస్తే నా కొడుకుకి ఇదంతా అప్పగించి నేను చనిపోదాము అని ఎదురు చూస్తుంటే ఆ కొడుకుకి కబురు పెడితే ఆ కొడుకు అన్నాడంట నాన్న నాకు అక్కరలేదు అన్నాడంట నాన్న నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ మై ఫాదర్ ఐ డోంట్ నీడ్ హిమ్ నాకు అవసరం లేదు నా తండ్రి అన్నాక ఆ తండ్రి ఆ వేదనతో చనిపోయాడు ఆ తర్వాత ఏ అనాథాశ్రమానికి ఆస్తంత వెళ్ళిపోయింది కానీ హక్కుదారుడైన కుమారుడు ఏ కుమారుని కొరకు ఆ ఇల్లు ఆ బంగులో ఆస్తంత సిద్ధపరచబడిందో దాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు ద రీజన్ ఇస్ హీ రిజెక్టెడ్ హిస్ ఫాదర్ తండ్ర వద్దనుకున్నాడు కాబట్టి తండ్రికి చెందినది ఏది కూడా కొడుకుకు రాలేదు ఇప్పుడు ఏసయ్య రక్షణను సిద్ధపరిచాడు పరలోక భాగ్యాన్ని సిద్ధపరిచాడు సంతోష సమాధానాన్ని సిద్ధపరిచాడు నీకు కావాల్సినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఆయన అన్నీ చేసేసి ముగించేశాడు అన్నీ అమర్చి పెట్టేశాడు ఇప్పుడు నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే వెళ్ళి నాకు కావాలయ్యా ఏసే నువ్వు కావాలి నువ్విచ్చే రక్షణ కావాలి నువ్విచ్చే పాపక్షమాపణ కావాలి అని స్వీకరించడమే స్వీకరిస్తామా తృణీకరిస్తామా మన మనం చేసుకోవాల్సిన ఎంపిక ఏసే మన కొరకు మంచివాటన్నిటిని విడిచిపెట్టి చెడ్డవాటిని ఎంపిక చేసుకున్నాడు యూనో వాయ్ బికాస్ హీ వాన్స్ అస్ టు చూస్ హెమ్ నీవు నేను ఆయనను ఎంపిక చేసుకో నాకు ఆయన కావాలి నాకు ఇంకేం అక్కర్లేదు డబ్బు అక్కర్లేదు ఆస్తిపాసులు అక్కర్లేదు ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా నాకు ఆయన కావాలి ఆయన ఇచ్చే రక్షణ కావాలి ఆయనతో నిత్యము జీవించే మోక్ష భాగ్యం కావాలని నువ్వు కోరుకుంటే ఏసై భూమి మీదకొచ్చి ఏ పనిని సమాప్తి చేశాడో ఆ సమాప్తి చేయబడిన పనిలో నీవు పాలిభాగస్థుస్తుడవు అవుతావు